ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు ఈ వీడియోలో పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయాన్ని చూద్దాం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క 6 ప్రఖ్యాత క్షేత్రాలలో పళని క్షేత్రం ఒకటి. ఈ క్షేత్రం తమిళనాడులోని దిండుక్కల్ జిల్లాలో మధురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి క్షేత్రాలలో చాలా ప్రఖ్యాతిగాంచిన మహామహిమాన్వితమైన దివ్యక్షేత్రం పళని. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయం క్రీ.శ. 7వ శతాబ్దంలో కేరళ రాజైన చీమన్ పెరుమాళ్ నిర్మించడం జరిగిందిట. ఆ తర్వాత పాండ్యుల కాలంలో ఈ ఆలయం ఇంకా అభివృద్ధి చేయబడిందని చెప్తారు. ఇక్కడి స్వామివారిని దండాయుధపాణి అనే నామంతో కొలవడం జరుగుతుంది. తమిళులైతే ఈయనను పళని మురుగా అని కూడా అంటారు. ఈ క్షేత్రం చాలా పురాతనమైనది. స్వామివారు చేతిలో ఒక దండం పట్టుకుని కౌపీనధారి అయి వ్యుప్త కేసుడై నిలబడి చిరునవ్వులలుకిస్తూ ఉంటాడు. ఇక్కడ స్వామివారు కేవలం కౌపీనంతోనే కనబడడంలోని అంతరార్థం, నన్ను చేరుకోవాలి అంటే అన్నీ వదిలేసి నన్ను చేరుకో అని మనకి సందేశాన్నిస్తున్నారని అర్థం చేసుకోవాలి. అంటే ఈ పళని క్షేత్రం జ్ఞానాన్నిచ్చే క్షేత్రం. అంతేకాదు ప్రఖ్యాత కావడి ఉత్సవం లాంటివన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇక పళని క్షేత్ర పురాణం విషయానికి వస్తే, ఒకసారి విఘ్నాలకు అధిపతిని ఎవరిని చేయాలని పార్వతీ పరమేశ్వరులు ఆలోచించుకుని భుజ వినాయకుడిని చిన్ని సుబ్రహ్మణ్యాన్ని పిలుస్తారు. ఈ భూలోకంలోకి మీరు వెళ్ళి అన్ని పుణ్యనదుల్లో ఎవరైతే ముందుగా స్నానమాచరించి అక్కడ ఉన్న క్షేత్రాలను దర్శించొస్తారో వారిని విఘ్నాలకు అధిపతిని చేస్తారని పరమేశ్వరుడు చెప్తాడు. అప్పుడు వెంటనే కుమారస్వామి ఏం చేస్తాడంటే, తన వాహనమైన మయూరం అంటే నెమలి వాహనం మీద రయ్యమని వెళ్ళిపోతాడు. ఒక పక్క వినాయకుడేమో కిన్నుడై ఉంటాడు, డీలా పడతాడు. ఎందుకనంటే తన వాహనం ఎలుక కదా, మరి ఎలా వెళ్తాడు, అంత తొందరగా అంటే అంత స్పీడ్గా వెళ్ళలేడు కదా. సో అప్పుడు తను ఆలోచించుకుని ఏం చేస్తాడంటే, తల్లిదండ్రుల చుట్టూ 3 మార్లు ప్రదక్షిణ చేస్తాడు. అంటే తల్లిదండ్రులు ఎవరైతే దైవంగా భావించి 3 సార్లు ప్రదక్షిణ చేస్తే భూలోకంలో ఉన్న సకల నదుల్లోనూ సకల పుణ్యక్షేత్రాల్లోనూ ఉన్న దైవాన్ని దర్శించుకున్నంత ఫలితం వస్తుందనే సత్యాన్ని తెలుసుకుని వినాయకుడు ఆ విధంగా చేస్తాడు. మరోపక్కేమో కుమారస్వామి అన్ని క్షేత్రాలకి వెళ్ళిపోతూ ఉంటాడు కదా, అక్కడ ప్రతి నదిలోనూ స్నానం చేసి ఆలయంలో దర్శనం చేసుకుని బయటకు వస్తూ ఉంటే వినాయకుడేమో దర్శనం చేసుకుని బయటకు వస్తూ ఉంటాడు. ఇలా ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి ఆయన ఎదురొస్తూ ఉంటాడు. సో అప్పుడు ఆయన తెలుసుకుంటాడు కుమారస్వామి, నేను అహంకారంతో చేశాను, అదే నా అన్న అంటే గణపతి తల్లిదండ్రులే దైవంగా భావించి అతను అలా చేయటం వలన ఇలా అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించిన ఫలితం దక్కిందని తెలుసుకుని వినాయకుడిని అధిపతిగా చేయమని కోరుతాడు. ఇక తర్వాత వినాయకుడిని విఘ్నాలకు అధిపతిని చేయటం, ఈ కథ అంతా మనందరికీ తెలిసిందే. తర్వాత ఏం చేస్తాడంటే, కార్తికేయుడుట కొంచెం అలకొచ్చి ఇక ఇదంతా అయిపోయిన తర్వాత కైలాసాన్ని వదిలేసి భూలోకానికి వచ్చి ఒక కొండ శిఖరం మీద నివాసం ఉంటాడు. అలకతో అలా ఉండిపోవడంతో పార్వతీ పరమేశ్వరులకి ఏంటంటే, ఎంతైనా తల్లిదండ్రులు కదండి, పిల్లవాడు అలిగాడని చెప్పి వచ్చి వారు బతిమాలడానికి వస్తారు. శంకరుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని బుజ్జగిస్తూ ఆ కొండ శిఖరం ఉన్న ప్రదేశాన్ని తిరు అవినంకుడి అని పిలవడం జరుగుతుంది. పరమశివుడు ప్రేమతో సుబ్రహ్మణ్యుని ఎత్తుకుని నువ్వే సకల జ్ఞాన ఫలానివిరా నాన్న అని ఊరడించడం జరుగుతుందట. సకల జ్ఞానఫలం అంటే తమిళంలో ఫలం, నీవు అంటే తమిళంలో నీ, ఈ రెండూ కలిసే పళని అయింది అని చెప్తారు. అంతటితోటి ప్రసన్నుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎప్పటికీ కూడా శాశ్వతంగా ఈ కొండ మీదే కొలువుంటానని అభయాన్నిస్తాడు. సుబ్రహ్మణ్య క్షేత్రాలలో జరిగే కావడి ఉత్సవం మొట్టమొదటిగా ఈ పళనిలోనే ప్రారంభమైంది. ఇంక ఇక్కడ వింతల విశేషాల గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే, ముందుగా అంటే మనం కొండపైకి వెళ్ళడానికి మనకి నడక మార్గం ఉంటుంది. అంటే ఆ కొండ కూడా ఎలా ఉంటుందంటే నిట్ట నిలువుగా ఉంటుంది. అయితే చాలామంది ఏం చేస్తారంటే, ఆ కొండ ఎక్కడం కోసం రైలు లాంటిది అంటే చిన్ని రైలు ఉంటుందండి, ఆ రైలు ఎక్కడానికి ప్రయత్నం చేస్తారు. చూస్తున్నారు కదా, ఇదే ఆ రైలు. ఈ రైలు ఎలా ఎక్కుతుందంటే చిన్న ట్రామ్లా ఉంటుందండి, చిన్నది ఒక 2 పెట్టిల్లా ఉంటుంది. చక్కగా భలే తమాషాగా ఉంటుంది ఆ ప్రయాణం, పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తారు కదా రైలు పట్టీలు, కొండ మీద ఏంటంటే నిలువుగా రైలు పట్టాలు వేయడం జరిగింది. మనకు ఆ రైలు ఎక్కుతుంటే భలే భయంగానూ అనిపిస్తుంది, వింతగానూ ఉంటుంది. ఎందుకంటే ఇలా నిట్ట నిలువుగా ఎక్కుతుందన్నమాట రైలు, కొంచెం టైం పడుతుందండి. అయితే మేము వెళ్ళిన రోజున చాలా క్రౌడ్ ఉండడం వలన అంటే చాలా రష్ ఉండడం వలన కేవలం ఆ రైలు ఎక్కడానికి మేము వెయిట్ చేసిన సమయమే
3:30 గంటలకు పైనే. పొద్దున 8:30కి మేము క్యూలో నిలబడితే 12:30కి కానీ ఇంచుమించు 11:30-12కి కానీ మాకు ఆ రైలు ఎక్కే అదృష్టం రాలేదు. ప్లస్ ఆ రైలు కూడా ట్రిప్పుకి 12 మంది ఎక్కుతారు చూడండి, క్యూలో వేచి ఏమో 100 మంది ఉంటారు, ఆ రైల్లో పట్టేదేమో 12 మంది 13 మంది అనుకుంటా. సో వాళ్ళని అలా పైకి జాగ్రత్తగా అంటే తాళ్ళ సహాయంతో ఆ రైలును లాగుతారు. ఆ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు దింపి మళ్ళీ వాళ్ళకు అక్కడ ఉన్న ఒక 12 మందిని కిందకి తీసుకొస్తారు. ఇలా రైలు ప్రయాణం అంతా కూడా చాలా ఆహ్లాదభరితంగా ఉంటుందండి. ఈ రైలు కూడా చక్కగా కొండ మీద అలా ఎక్కుతున్నప్పుడు మనకి కోతులు లాంటివి కూడా చక్కగా అలర చేస్తూ కనబడతాయి. పచ్చని చెట్లు అంటే హిల్ స్టేషన్ కదా, కొంచెం కొండ మీదకి ఎక్కుతుంది కదా, చాలా బాగుంటుందండి. అంటే ఈ ప్రయాణం ఎలా ఉంటుందంటే ఆధ్యాత్మికంతో పాటు ఆనందం ఆహ్లాదాన్ని కూడా కలిగిస్తుంది. చాలా నెమ్మదిగా ఎక్కుతుందండి రైలు, అంటే తొందరగానే వెళ్ళిపోతాము. కాకపోతే ఏంటంటే ఆ వెయిట్ చేసే సమయమే చాలా ఎక్కువ ఉంటుంది. అయితే మేము వెళ్ళిన సమయంలో ఎక్కువగా భక్తులు రావడం వలన మాకు చాలా కష్టసాధ్యమైంది యాత్ర అంతా కూడా. మామూలు సమయాల్లో పెడితే అంతగా రష్ ఉండదు అంటారు, కానీ సాధ్యానంతరం 360 రోజులు కూడా ఎక్కువ రష్ ఉంటుందట. అందులోకి ఎప్పుడైనా సరే మీరు డిసెంబర్ జనవరి ఆ నెలల్లో పెట్టుకోకండి పళని ప్రయాణం. ఎందుకంటే ఆంధ్ర నుంచి కర్ణాటక నుంచి అక్కడి నుంచి వెళ్ళిన అయ్యప్ప భక్తులంతా కూడా పళని దగ్గరే ఉంటారు. అంటే దారిలో ఉన్న ఈ పుణ్యక్షేత్రాలన్నీ కూడా చూసుకుంటూ అయ్యప్ప మాల అంటే అయ్యప్ప శబరిగిరికి చేరుకుని అక్కడ మాల తీసివేసిన తర్వాత డైరెక్ట్గా మళ్ళీ ఎవరి స్థానాలకు వాళ్ళు వచ్చేస్తారు. ఈ భక్తుల వలన ఏంటంటే మనకి ఈ పుణ్యక్షేత్రాలు అంటే మధురై, పళని, కుంభకోణం, తిరుత్తణి, అరుణాచలం, తర్వాత అన్నీ మొత్తం ఆల్మోస్ట్ తంజావూరు ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళినా అయ్యప్ప భక్తులతోటి కిటకిటలు ఆడిపోతూ ఉంటాయి. సో మీరు ఎప్పుడు కూడా అయ్యప్ప మాలాధారణ సమయంలో మాత్రం ఈ యాత్రలు పెట్టుకోవద్దు. ఇక కొండ పైకి చేరుకోగానే కొండ మీద ఆలయం అంతా ఇలా ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే ఉదయం 5:40 ఏంటంటే విశ్వరూప దర్శనాన్ని కల్పిస్తారు. 6:50 పిలా పూజ అనేది ఉంటుంది. తర్వాత ఉదయం 8:00 సిరుకల శాంతి పూజ అనేది ఉంటుంది. 9:00 కళా శాంతి పూజ. మధ్యాహ్నం 12:00 ఉచి కాలా పూజ అని ఉంటుంది, అంటే మధ్యాహ్నం పూజ అంటారు. ఇక సాయంత్రం 5:30 చూసుకుంటే సయ్య రాక్ష పూజ అంటారు, అంటే సాయంత్రం పూజ అనమాట. ఇక రాత్రి 8:00 రకాల పూజ. ఇలా కొన్ని రకాల పూజలు స్వామివారికి సంబంధించి ఉంటాయి. మీరు ఆ పూజల్లో పాల్గొనాలంటే దానికి సంబంధించిన టికెట్స్ ఇవన్నీ కూడా ఉంటాయనుకోండి. అయితే మేము దర్శనానికి కూడా మాకు చాలా కష్టసాధ్యమైంది, మొత్తం అన్ని క్యూ లైన్లు కూడా ఫుల్గా బ్లాక్ అయిపోయాయండి. ఎప్పటికి దర్శనం అవుతుందో కూడా తెలియదు అనమాట, అంటే అంత జనం ఉన్నారు. ఇక మామూలు రోజుల విషయమే చూసుకుంటే ఉదయం 6:00 రాత్రి 8:00 కూడా చక్కగా ఈ ఆలయం తెరిచే ఉంటుంది. ఇక ముఖ్యమైన పండుగ రోజులు అంటే ముఖ్యమైన ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఉదయం 6:00 రాహుకాలం వరకు కూడా తెరిచి ఉంటుంది. ఇక ఈ పళని మందిరంలోని గర్భగుడిలోని స్వామివారి యొక్క మూర్తి నవపాషాణాలతో తయారు చేయబడింది. ఇటువంటి స్వరూపం ప్రపంచంలో వారు ఎక్కడా లేదని చెప్తారు. ఈ మూర్తిని సిద్ధభోగార్ అనే మహర్షి తయారు చేశారట. 9 రకాల విషపూరిత పదార్థాలతో, వీటినే నవపాషాణాలు అని కూడా అంటారు, వీటితోటి ఆ స్వామివారిని తయారు చేయటం జరిగింది. పూర్వకాలంలో ఇక్కడ పళని స్వామివారి మూర్తిలు ఉరు అంటే తొడ భాగంలో వెనుక నుండి స్వామివారి శరీరం నుండి విభూతి తీసి కుష్ఠరోగం ఉన్నవారికి ప్రసాదంగా ఇస్తేట వెంటనే ఆ రోగం తగ్గిపోయేదిటండి. అయితే తర్వాత భక్తులు పెరిగే కొద్దీ ఇటువంటివి ఏమీ ఇక్కడ చేయటం లేదనుకోండి. ఇక తర్వాత ఏంటంటే సుబ్రహ్మణ్య కావడులు. సంతానం కలగకపోవడం అనే బాధతో అంటే కొన్ని వంశాలలో సంతానం కలగకపోవడం అనే దోషం ఉంటుంది కదా, రాబోయే తరాల్లో ఉన్నా కూడా ఇక్కడ కావడి ఉత్సవంలో పాల్గొంటే వాళ్ళకి తప్పకుండా సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. అంతేకాదు దోషాలు ఎటువంటి ఉన్నా కూడా అవన్నీ పరిహారం చేసి స్వామి అనుగ్రహిస్తాడని చెప్తారు. ప్రతి ఏటా కూడా స్కంద షష్ఠి ఉత్సవాలలో ఏ దంపతులైతే భక్తితోటి స్వామివారికి నమస్కరించుకుని కావడి ఉత్సవంలో పాల్గొంటారో వారికి తప్పకుండా సంతానం కలుగుతుందని చెప్తారు. దీనినే కావడి పూజ అని కూడా అంటారండి. ఇక పళనిలో టిఫిన్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుందండి. చక్కగా ఇలా అరిటాకులు వేసి వడ్డిచ్చారు, అప్పుడే కోసుకొచ్చిన అరిటాకు. ఎంత మర్యాదగా వడ్డిచ్చారు అనుకున్నారు? ఇడ్లీ సాంబార్ అయితే అమోఘం.
మీకు నోరూరించడం కానీ ఎంత బాగుందంటే సాంబార్లో ఇడ్లీ అలా తింటుంటే ఎన్ని ఇడ్లీలైనా తినాలనిపించిందండి. ట్రైన్కి వెళ్ళేదా లేదంటే రోప్వేకి వెళ్ళే దగ్గరలోనే ఈ హోటల్స్ అన్నీ ఉంటాయి. చక్కగా మనకి ఇడ్లీ సాంబార్ చూస్తున్నారు కదా, అరిటాకు వడ్డిచ్చారు. అరిటాకు మీద చక్కగా ఇడ్లీ సాంబారు, రెండు రకాల చట్నీ. రుచి మాత్రం అసలు ఎంత బాగుందంటే అలా ఎన్ని ఇడ్లీలైనా తినాలనిపించిందండి. మేము రైస్ మానేసి మొత్తం ఇడ్లీలే తిన్నాం, అంత బాగుంది. అంతేకాకుండా బుల్లి బకెట్ తోటి మనకు సాంబార్ ఇస్తారండి. ఆ సాంబార్ అంతా మనం పోసుకోవచ్చు అనమాట, మనకు నచ్చినంత మనం పోసుకోవచ్చు. తమిళనాడు అంటేనే సాంబార్కి పెట్టింది పేరు కదా. సో అక్కడ ఇడ్లీ సాంబార్ అనేది చాలా అంటే ఇప్పుడు పుణ్యక్షేత్రాలు ఎంత ప్రముఖమో అక్కడ ఇడ్లీ సాంబార్ కూడా ప్రముఖమనే చెప్పాలి. ప్రతి టేబుల్కి కూడా ఒక చిన్న బకెట్ అలాగ మనకి చక్కగా సాంబార్ తోటిస్తారు. ఇంకా తర్వాత వడ కూడానండి, వడ కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీ వడ సాంబార్ ఇవన్నీ కూడా సూపర్. ఇక లాస్ట్ ఏంటంటే కాఫీ. కాఫీ విషయానికి వస్తే మాత్రం ఎంత బాగుంటుందంటే ఫిల్టర్ కాఫీ చిక్కటి పాలల్లో చక్కటి నురగతోటి మనకు ఆ కాఫీని ఇస్తారు. తమిళనాడుకు వెడితే మాత్రం పుణ్యక్షేత్రాల దర్శనాలకు వెడితే ఇడ్లీ సాంబార్ తిని కాఫీతో బతికేయచ్చండి. ఇక అన్నం తినడం వేరే వేరే తినడం అనవసరం నన్ను అడిగితే చక్కగా ఇడ్లీ సాంబారు కాఫీతో బతికేయచ్చు. చాలా రుచిగా ఉంది, చక్కగా పెట్టారు, చాలా చాలా బాగుంది. తరువాత ఏంటంటే మేము కొండ పైకి వెళ్ళేటప్పుడు చిన్న ట్రైన్లో అంటే టాయ్ ట్రైన్లో వెళ్ళామని చెప్పాను కదా, అదొక అద్భుతమైన అనుభూతిని ఇస్తే. రిటర్న్ దిగేటప్పుడు ఏంటంటే రోప్ వేల్ ద్వారా దిగాం. ఇక్కడ కూడా ఫుల్ రష్ అండి, అంటే బ్యాచ్ల వారీగా మనం వెయిట్ చేస్తూ ఉండాలి. అవి కూడా చిన్ని చిన్నవి, అందులో గట్టిగా నలుగురు ఇద్దరే పడతారు. మరి ఇంత పెద్ద క్షేత్రానికి భక్తులు అంటే ఇది ప్రముఖ క్షేత్రం కదా, ఇక్కడ భక్తుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. మరి కొంచెం పెద్దవి ఏమైనా రోప్వేలు అంటే కొంచెం ఎక్కువ సంఖ్యలో పట్టడము అటువంటివి ఏమైనా చేస్తే బాగుండేదేమోనని నాకు అనిపించింది. ఎందుకంటే ఆ ట్రైన్ కావచ్చు రోప్వే కావచ్చు గంటల తరబడి నిరీక్షణ అండి. ఇంకా ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో ఎక్కువ మందిని ఎక్కనివ్వరు కదా. సో దానివల్ల ఏమవుతుందంటే మనం ఎదురు చూస్తూనే ఉండాలి మనం అంత వచ్చేదాకా. అది కొంచెం సహనాన్ని పరీక్షించింది. తర్వాత ఏంటంటే మిగతా ప్రయాణం అంతా కూడా బాగుంది. ఇప్పుడు మేము కూడా రోప్వే కోసమే ఎదురు చూస్తున్నాం. పైనుంచి చూపిస్తున్నాను కదా, ఇదంతా పళని పట్టణం అండి, పళని క్షేత్రం. చాలా మహిమాన్వితమైన క్షేత్రం ఇది. అంటే కొన్ని దోషాలతోటి బాధపడేవారు ఉంటారు, నాగదోషాలని లేకపోతే పిల్లలు కలగకపోవడం అంటే వంశపారంపర్యంగా పిల్లలు కలగకుండా కొన్ని దోషాలతో బాధపడుతున్న వారు ఉంటారు. ఇటువంటి వారందరూ కూడా ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారిని అర్చించుకున్నట్లయితే ఆ దోష పరిహారమై తప్పకుండా సంతానం కలుగుతారని చెప్తారు. అలాగే కొన్ని రకాల దోషాలతో ఇబ్బందులు పడేవారు ఉంటారు, అటువంటి వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుని వెళుతుంటారు. అయితే కొండపైకి చేరుకునే మార్గం ఏంటంటే ఆ ట్రాయ్ ట్రైన్, తర్వాత ఈ రోప్వే. ఈ రెండు కాకుండా మెట్ల మార్గం ఉంది. ఆ మెట్లు కూడా ఎలా ఉందంటే ఇప్పుడు స్వామివారి కొండ ఎలా ఉంటుందంటే నిట్ట నిలువుగా ఉంటుందన్నమాట. మన తిరుమల కొండలాగా ఇలా మలుపులు తిరుగుతూ వెళ్ళే అవకాశం ఉండదు, మెట్లు కూడా అలా నిట్ట నిలువుగా ఉంటాయి. మీకు ఎక్కే ఓపిక ఉంటే మీరు చక్కగా మెట్ల మార్గంలో వెళ్ళచ్చు. మొత్తానికి రోప్వే వస్తుందండి, అంటే ఇప్పుడు మేము ఎక్కే మా వంతు వచ్చిందనమాట. ఇప్పుడు ఇలా పైకి వస్తున్నాయి కదా, ఇలా పైకి వచ్చిన వెంటనే అందులో వాళ్ళు దిగుతూ ఉంటారు, మళ్ళీ ఎక్కేవాళ్ళు ఎక్కుతూ ఉంటారు. ఇక మేము మా వంతు వచ్చింది, మేము కూడా రోప్వే ఎక్కాము. అయితే మా బుల్లి బాక్స్లో మేమిద్దరమే, ఇంకెవరిని ఎక్కనివ్వలేదు. అంటే డౌన్కి దిగుతున్నప్పుడు మేము ఫస్ట్ దాంట్లో ఎక్కాం కదా, కొంచెం నేను ఏంటంటే అన్ని వ్యూస్ బాగా తీసుకుని మీకు చూపించడానికి బాగుంటుంది, అంటే అన్ని వ్యూల నుంచి కూడా మీకు చూపించవచ్చు అని మేము ఫస్ట్ దాంట్లో కూర్చున్నాము. చూస్తున్నారు కదా ఇలా పైనుంచి మొత్తం ఇదంతా కూడా పళని సిటీ. చాలా బాగుంటుందండి, చాలా మహిమాన్వితమైన క్షేత్రం. ఈ క్షేత్రానికి అవకాశం ఉంటే మాత్రం తప్పకుండా దర్శించండి. శ్రీ పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క 6 ప్రముఖ క్షేత్రాలలో 4వది పళని అండి. ఈ క్షేత్రం మనకి తమిళనాడులో ఉంది. జ్ఞానం విజయం వంటివి పొందాలంటే, అంటే మనం తలపెట్టే ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందాలంటే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అంటే పళనిలో కొలువై ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని మనం దర్శించాలని చెప్తారు. అలాగే పిల్లలకి చదువు సరిగా రాకపోయినా కూడా ఈ ఆలయంలో ఉన్న స్వామిని దర్శింపచేస్తే, అంటే ఆ స్వామివారి దర్శనాన్ని మీ పిల్లలతో చేయిస్తే కనుక వాళ్ళలో జ్ఞానం పెరుగుతుంది, తప్పకుండా చదువులో రాణిస్తారు. ఇక తమిళనాడుకు చెందిన 6 ప్రముఖ పుణ్యక్షేత్రాలైన సుబ్రహ్మణ్య క్షేత్రాలలో పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఒకరుగా చెప్తారు.
మరి ఈ వీడియోలో చూపించిన పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి క్షేత్ర విశేషాలు మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్.